మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇంతకు ముందు చెన్నూరు నియోజకవర్గం అంటే ఎవరికి తెలిసేదే కాదు. ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తికరమైన నియోజకవర్గంగా మారింది. చెన్నూరు నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసలేం జరుగుతుంది? మా బుల్టన్ ఇన్ఛార్జ్ గుడికందుల రమేష్ గారు చెన్నూరులో ఏం జరుగుతుందో చెప్తారు. చెప్పండి రమేష్ గారు, చెన్నూరులో ఏం జరుగుతుంది? చెన్నూరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు టీఆర్ఎస్ అభ్యర్థి బల్క సుమన్, మరోవైపు మా కుటుంబ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేతలు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. అటు సింగరేణి వ్యాప్తంగా పర్యటిస్తూ సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై స్పష్టమైన హామీ ఇస్తూ మేము అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని వారికి హామీలు ఇస్తున్నారు. చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెన్కు టికెట్ నిరాకరించి బాల్క సుమన్కి ఇవ్వడంలో అంతర్యాయం ఏమిటి? ఓదేలు వర్గంలో తీవ్ర అసమ్మతికి దారితీసిన కారణాలేమిటి? పెట్రోల్ దాడిలో గట్టయ్య మృతి చెందడంతో రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. అనంతరం ఓదేలు బాల్క సుమన్కు మద్దతు ఇవ్వడం వెనుక మతలబ్ ఏముంది? ముఖ్యంగా సింగరేణి ప్రభావిత ప్రాంతమైన మందమర్రి రామకృష్ణాపూర్లలో 30,000 పైగా సింగరేణి ఓటర్ల కార్మికులున్నారు. కార్మికులలో ప్రసన్నం చేసుకోవడానికి కార్మికుల బస్తీలలో నాయకుల కుస్తీలు. బాల్క సుమన్ సింగరేణి కార్మికులతో వరుస సమావేశాలు. విద్యుత్ రంగ సంస్థల్లో 25,000 మందిని రెగ్యులరైజ్ చేయడం కానీ, అదేవిధంగా సింగరేణిలో కూడా పోయిన వారసత్వ ఉద్యోగాల్ని కారుణ్య నియామకాల రూపంలో తీసుకురావడం కానీ, లాభాల్లో 27% వాటా ఇవ్వడం కానీ, క్వార్టర్ల కేసీ సౌకర్యం కల్పించడం కానీ, తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ, సకల జల్ల సమ్యకాలం నాటి వేతనం ఇవ్వడం కానీ, మన తల్లిదండ్రులకు కార్పొరేట్ హాస్పిటల్స్ రెఫరెన్స్ ఇప్పించడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ మైన్స్ దాదాపు 6, కేసీఆర్ గారు లాస్ట్ టైం శ్రీరాంపూర్ సభకు వచ్చినప్పుడు 6 అండర్ గ్రౌండ్ మైన్స్కు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటువైపు చెన్నూరు, జైపూర్, భీమవరం ప్రాంతాలలో వివిధ పార్టీ అభ్యర్థుల విస్తృత స్థాయి ప్రచారాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చెన్నూరు పరిస్థితి చూస్తే మనకి చాలా బాధగా కనపడుతుంది. ఎందుకంటే చెన్నూరు ప్రజలు కాంగ్రెస్ పరిపాలన చూసినారు, తెలుగుదేశం పరిపాలన చూసినారు, మొన్నటి మొన్న 4.5 సంవత్సరాలు కారు కూడా టీఆర్ఎస్ పరిపాలన చూసినారు. ఈ రోజు కూడా కనీసం చెన్నూరు నియోజకవర్గంలో సరి అయిన బస్ స్టాండ్ లేదు, సరి అయిన రోడ్లు లేవు, ఆసుపత్రి లేదు, మార్కెట్ యార్డ్ లేదు. మందమర్రిలో ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఎందుకు లేవు. మహిళలు, కార్మికులు, కృషకులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారనేటటువంటి సంకేతాన్ని మేము ప్రచారంలోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు మేము మందమర్రి పట్టణంలో ఈ ఎన్నికల ప్రచారాన్ని. ఇప్పటికీ అర్థం కాని ఓటర్ నాడి గెలుపు మాదే అంటున్న నాయకులు, చెన్నూరులో మరో బులెటిన్తో మీ ముందుకు వస్తున్నాం. ఓటును నమ్ముకోవాలి, అమ్ముకోవద్దు. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్. రాజకీయం వృత్తి కాదు, సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యతను స్వీకరించిన వారికి ఓటు వేయడమే మన అసలైన బాధ్యత.